జయసుధ తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు పద్నాలుగేళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేసి సహజ నటిగా గుర్తింపు పొందారు జయసుధ ఎనభైలలో హీరోయిన్ గా వెలుగు వెలిగిన జయసుధ ప్రస్తుతం తల్లి పాత్రలో మెప్పిస్తున్నారు ఆమె సినీ ప్రస్థానానికి యాభై ఏళ్లు పూర్తయింది తన ఈ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆమెకు మంచి గుర్తింపు ఉంది ఇటీవల వారసుడు మూవీతో ప్రేక్షకులను పలకరించిన జయసుధ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది ఈమె మళ్లీ పెళ్లి అంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పమన్నాయి దీంతో జయసుధ పెళ్లి అంశం చర్చనీయాంశమైంది వివరాలు ఈ మధ్య జయసుధ ఓ వ్యక్తితో బాగా కనిపిస్తున్నారట ఏ కార్యక్రమమైనా మూవీ ఈవెంట్ అయినా అతనితో జంటగా ఆమె హాజరవుతున్నారట అంతేకాదు ఇటీవల జరిగిన కమెడియన్ అలీ కూతురు పెళ్లికి కూడా జయసుధ అతడితో జంటగా హాజరైనట్లు తెలుస్తోంది దీంతో ఆ వ్యక్తితో ఆమెను చూసి ఆ అతడు ఎవరా అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు ఈ క్రమంలో జయసుధతో ఉన్న ఆ వ్యక్తి ఓ బడా వ్యాపారవేత్తని తెలుస్తోంది అతడిని ఆమె సీక్రెట్ గా మూడో పెళ్లి చేసుకున్నారంటూ ఫిలిం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే గతంలో జయసుధ అమెరికా వెళ్లిన సంగతి తెలిసింది సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరి ఆమె అమెరికాలో కొంతకాలం వరకు ఉన్నారు అదే సమయంలో జయసుధా ఆయనను పెళ్లి చేసుకుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి మరి ఈ వార్తలో నిజం తెలియాలంటే జయసుధా ఈ వార్తలపై స్పందించే వరకు వేచి చూడాలి కాగా జయసుధకు గతంలో రెండు పెళ్లిలో అయిన సంగతి తెలిసిందే మొదటిసారి కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ అని వ్యాపారవేత్తను పెళ్లాడింది విభేదాల కారణంగా ఈ జంట విడిపోయారు ఆ తరువాత ఆమె బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ను వివాహమాడింది అయితే అనారోగ్య సమస్యల వల్ల ఆమె రెండో భర్త రెండు వేల పదిహేడులో ఆత్మహత్య చేసుకుని మరణించారు నితిన్ కపూర్ తో జయసుధా ఓ కుమారుడు కూడా ఉన్నాడు ప్రస్తుతం అతడు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు